కిసాన్ గురు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. మనం ప్రస్తుతం ఈ పసుపు ఉడకబెట్టే యంత్రం దగ్గర ఉన్నాం. 12 గంటలకు వచ్చేసి దాదాపుగా 2 ఎకరాల పసుపు ఉడకబెడతారు. ఒక 6 గురు మనుషుల అవసరం ఉంటుంది. అది వాటర్ వంటి పైపా? ఇప్పుడు ఆ కనిపించేటి రెండు పచ్చి పసుపు పోయాలన్నా, ఒక్కొక్క దాంట్లో దాదాపుగా 3 క్వింటాలు, అంటే 2 లీటర్లు కలిపి 6 క్వింటాల పచ్చి పసుపు పడుతుంది. మనకు ఉడికిన తర్వాత వచ్చేసి 80 కిలోలు వస్తుంది. అంటే 3 క్వింటాలకు 40 కిలోలు, 3 క్వింటాలకు 40 కిలోలు, 6 క్వింటాలకు వచ్చేసి 80 కిలోల ఎండిన పసుపు వస్తుంది. అది గుంజినప్పుడు ఆ పసుపు, ఉడికిన పసుపు కింద బండి ఉంది కదా, ఆ బండిలో ఇదంతా మంట పెట్టడానికి ఉపయోగించే కర్ర. ఈ తాటి మట్టలు ఎవరి తీసుకొచ్చుకున్నారు. ఇది మంట పెట్టే పద్ధతి. ఈ మంట పెట్టడం వల్ల ఇప్పుడు నల్లగా ఉంది కదా, దీనిలో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ బాయిల్ వేడైన తర్వాత ఈ పైపులలోకి వస్తాయి. ఈ ఆవిరి పైపులలోకి వచ్చి ఇది ఆన్ చేసుకుంటే ఈ డ్రమ్లకు ఆవిరి వస్తుంది. మనం ముందే పసుపు వేసుకొని ఉంటాం కాబట్టి ఆవిరి ద్వారా పసుపు ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇక్కడ కింద నుంచి దీన్ని లాగడం వల్ల ఈ కిందకి వస్తుంది. నా పేరు సురేష్. మాది పెద్ద కొమటిపల్లి, మొయిలపల్లి మండలం. మా జిల్లా జయశంకర్ జిల్లా గోపాలపల్లి. మేము ఎండాకాలం వెళ్ళా ఈ పశువు, మేమే 2 ఎకరాల పశువు తెల్లారి వరకు ఉపయోగిస్తాం. పెద్ద కొమటిపల్లి. నా పేరు రాకేష్. ఈ బాయిలర్ మాదే, ఫస్ట్ గడ్డ బాయిలరు. దీనికి 2 లక్షలు పెట్టి తెచ్చినాం. ఇప్పుడు ఏమైనా అవసరం ఉన్న వాళ్ళు కాల్ చేయాలంటే నెంబర్ చెప్తాం, 9346-7243-92. ఇప్పుడు 1-2 గంటలు మంట పెట్టాలి వాటర్ పట్టినాన్ని. మంట పెట్టినాక 2-3 గంటలకో స్టీమ్ వస్తుంది. స్టీమ్ వచ్చినాక అలా గడ్డ పోసి అక్కడ గేట్ వాల్స్ ఉంటాయి, గేట్ వాల్స్ ఇప్పాలి. గేట్ వాల్స్ ఇప్పినాక స్టీమ్ వచ్చినాక కింద పొగలు వస్తాయి కలర్గా, వేరే కలర్గా. పొగలు వచ్చినాక ఉడికినాయని తెలిస్తే మళ్ళీ ఆఫ్ చేసి కింద బండ్లు పెట్టి తీస్తాము. నేను సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళి పసుపు ఉడకబెడతాను. పొద్దాక ఎండ కొడుతుంది కాబట్టి, తెల్లని దాకా చల్లగా ఉంటుంది కాబట్టి గిన్నెలు వేడి కాకుండా తెల్లని దాకా ఉడకబెడతాను. ఈ రాత్రి సమయాలలో పనిచేస్తారు కాబట్టి ఈ బుగ్గలు, అంటే ఒక్కొక్క దగ్గర కరెంట్ ఉండదు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఛార్జింగ్ పంప్, ఇది ఈ ఛార్జింగ్ పంప్ ద్వారా ఈ బుగ్గలు, కరెంటు బుగ్గలు ఏర్పాటు చేసుకొని ఈ పనిచేస్తారు. Thank you.
ఇదంతా ఉడకబెట్టిన పసుపు. ఈ పసుపు బండాలు తీసుకొస్తారు కదా, ఆ తీసుకొచ్చిన పసుపు ఈ విధంగా కుప్ప లెక్క పోస్తారు. పోసిన తర్వాత ఒక రెండు రోజులు ఈ కుప్పలు ఈ విధంగానే ఉంటాయి. తర్వాత వీటిని నేర్పుతారు. కళ్ళంలో నేర్పిన తర్వాత ఒక 15 రోజులు ఎండాలి. 15 రోజులు ఎండిన తర్వాత ఇది మార్కెట్కి పోతుంది. నిన్న సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ చేసిన వీళ్ళ యజ్ఞం ఇప్పుడు ఉదయం 7 అవుతుంది. ఇప్పటివరకు కూడా నడుస్తూనే ఉన్నది. దాదాపు ఇంకొక గంట అవుతుంది కావచ్చు. ఇది 2 ఎకరాల పసుపు. ఈ కింద మట్టి ఉన్నది కాబట్టి కొంచెం క్లాత్ లేకపోతే ఏదైనా పరద లాంటిది వేసుకోవాలి.